జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే విధి నిర్వహణలో మరణించిన అగ్నివీరుడి కుటుంబానికి పరిహారం చెల్లించలేదని రాహుల్ గాంధీ చేసిన వాదనను భారత సైన్యం ఖండించిన సంగతి తెలిసిందే జనవరిలో మందుపాత్ర పేలుడులో మరణించిన అగ్నివీర్ అజయ్ సింగ్ కుటుంబానికి ఇప్పటికే తొంభై ఎనిమిది లక్షలకు పైగా పరిహారం చెల్లించినట్లు ఆర్మీ యొక్క ప్రకటనలో తెలిపింది అజయ్ సింగ్ కుటుంబానికి అరవై ఏడు లక్షల ఎగ్జ్రేషియా ఇతర ప్రయోజనాలతో సహా మొత్తం కోటి అరవై ఐదు లక్షలు చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చింది దీంతో రాహుల్ గాంధీ బిక్కమోఖం వేశారు రాహుల్ గాంధీ మొదట అబద్దాలు ప్రచారం చేయటం ఆ తర్వాత ఆయన చేసిన ప్రకటనలో ఏ మాత్రం నిజం లేదని ప్రజలకు తెలిసిపోవటం కొత్తమీ కాదు గత జూన్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పేపర్ లీకేజీలకు కేంద్రంగా మారాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు అయితే అది ఏ మాత్రం నిజం కాదని తేలిపోయింది రాజస్థాన్ లో జరిగిన పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీకి బీజేపీ గుర్తు చేసింది నీట్ పరీక్షల వైఫల్యంపై విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవస్థీకృత అవినీతికి పాల్పడుతూ ఉన్నాయని పేపర్ లీక్ కు కేంద్రంగా ఉన్నాయని ఆరోపించారు అంతేకాకుండా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు కానీ అప్పటికే ప్రధాని మోదీ యాక్షన్ లోకి పలువురు అధికారులను దింపారు పేపర్ లీక్ చీటింగ్ కుంభకోణంలో గుజరాత్ బీహార్లలో చాలా మందిని అరెస్ట్ చేశారు పరీక్షల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఎత్తి చూపవచ్చు కానీ వ్యక్తిగత సమస్యలు ఉండటంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు దేశంలో పేపర్ లీకేజీలకి కేంద్ర బిందువుగా ఉన్నది కాంగ్రెస్ మాత్రమేనని తేల్చి చెప్పారు షహజాద్ పునావాలా రాజస్థాన్లో అశోక్ గెహ్లట్ ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయాన్ని మరచి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్లకు సంబంధించిన వివరాలను బయట పెట్టడంతో రాహుల్ గాంధీ సైలెంట్ అయ్యారు రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది దీనికే రాహుల్ గాంధీ వీరాది వీరుడు ూరుడు అయిపోయారనుకోండి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సాధించిన అత్యధిక స్థానాలు ఇవే కావడంతో కాంగ్రెస్ కూటమిలో కాస్త హ్యాపీనెస్ కనిపించింది అయితే రాహుల్ గాంధీ ఈవీఎం ఎన్నికల ప్రక్రియపై కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు తన మొబైల్ ఫోన్ ను ఉపయోగించి ఈవీఎంలకు కనెక్ట్ చేయగలిగారని ది మిడ్ డే వార్తాపత్రిక జూన్ పదహారున తప్పుడు కథనాన్ని ప్రచురించింది ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ ఈ నివేదికలో ఏమాత్రం నింజం లేదని ఆ వార్తను కొట్టిపారేశారు సదరు మీడియా సంస్థపై పలు కేసులు కూడా నమోదు చేశారు అయితే రాహుల్ గాంధీ మాత్రం ఈవీఎంల మీద పలు ఆరోపణలు చేస్తూ ట్వీట్లు పెట్టారు భారతదేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని రాహుల్ అన్నారు సంబంధిత అధికారులు మొబైల్ ఫోన్ తో ఈవీఎంలను అన్లాక్ చేయడం సాధ్యమని క్లారిటీ ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్టులను ఇంకా తొలగించనేలేదు అయి కాదు ఆయన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఎన్నో అబద్దాలను ప్రచారం చేశారు లక్ష్యంలో ఉన్న ఫాలోవర్స్ మీదకు ఫేక్ న్యూస్ను తోసేస్తూ గడిపేస్తూ ఉంటారు ప్రియాంక వాద్రా నీట్ పరీక్షకు సంబంధించి ఆయుషి పటేల్ అనే అమ్మాయి చేసిన తప్పుడు వాదనను ప్రియాంక వాద్రా పంచుకున్నారు నీట్ పరీక్ష రాసిన లక్నోకు చెందిన ఆయుషి పటేల్ హైకోర్టును ఆశ్రయించింది తన ఫలితాల విషయంలో స్కామ్ జరిగిందని ఆయుషి ఆరోపించింది ఓఎంఆర్ షీట్ ను ఉద్దేశపూర్వకంగా చింపేసినట్లుగా జాతీయ పరీక్షా మండలిపై ఆయుషి ఆరోపణలు చేసింది తన ఓఎంఆర్ షీట్ ను మరోసారి పరిశీలించాలని ఎన్టీఏపై విచారణ చేపట్టాలని త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపివేయాలని కోరింది అయితే ఆయుషి పటేల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఆయిషీ ఆరోపణలు నిజం కావని తెలిసింది దీంతో బీజేపీ నేతలు ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసిన ప్రియాంక వాద్రాపై విమర్శలు గుప్పించారు తప్పుడు ప్రచారాలు అసత్యాల్ని ప్రోత్సహిస్తున్న ప్రియాంక వాద్రాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఓవైపు దేశంలో తప్పుడు వార్తలపై పెద్ద యుద్ధమే జరుగుతుండగా మరోవైపు ఈ అన్నా చెల్లెలు తమ పొలిటికల్ మైలేజీ కోసం వాటిని ప్రజల మీద రుద్దడమే పనిగా పెట్టుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు